వార్త సార్వత్రిక ఎన్నికల ఏర్పాటులో వైసీపీకి భారీ షాక్ సార్వత్రిక ఎన్నికల వైసీపీకి కేంద్ర ఎన్నికల కమిషనర్ భారీ షాక్ ఇచ్చింది నిన్నటి వరకు టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఏపీ ప్రభుత్వం భావించింది సచివాలయ సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది టీచర్లు బోధనేతర పనులకు అప్పగించకూడదని ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులను సచివాలయ సిబ్బందితోనే ప్రభుత్వం సరిపెట్టింది ఈ విషయంపై తెలుగుదేశం జనసేన అధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఎన్నికల నిర్వహణను టీచర్లకి అప్పగించాలని టీడీపీ జనసేన నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కోరారు కాగా ఏపీలో నిన్నటితో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశమైతే ముగిసింది ఈ రోజు వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల విధులను టీచర్లకు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది అయితే ప్రసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇతర పోలింగ్ అధికారుల నియామకానికి టీచర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది విద్యాశాఖ పరిధిలోని టీచర్లు బోధనేతర సిబ్బంది వివరాలను ముప్పై నాలుగు కాలమ్స్ ప్రోఫార్ములలో ఫిల్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు ఈ నెల పన్నెండవ తేదీలోపు ప్రోఫార్మా సాఫ్ట్ హార్డ్ కాపీలను డిఈఓ ఆ కార్యాలయానికి అయితే అందజేయాలని తక్షణ ఆదేశాలు జారీ చేసింది ఈ ఉత్తర్వులు అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో వైసీపీ అగ్రనేతలైతే ప్రయత్నాలు ప్రారంభించడంతో ససేమీరా అని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకున్నాయని అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ నిలదీసింది